ప్రాంతీయ సంయుక్త సంచాలకులకి జిల్లా విద్యాశాఖాధికారులకి ఉప విద్యాశాఖాధికారులకి మండల విద్యాశాఖాధికారులకి సమగ్ర శిక్షాధికారులకి ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి 2వ తేదీ దాకా భారత ప్రభుత్వం వారు విద్యాశాఖ తరపున ఎన్సీఈఆర్టీ తరపున ఇండియా టాయ్ ఫెయిర్ నిర్వహిస్తున్న విషయం ఇప్పటికే మీకు తెలుసు దానికి సంబంధించినటువంటి సూచనలు సర్క్యులర్లు వివరాలు కూడా మీకు పంపించడం జరిగింది ఈ టాయ్ ఫెయిర్లో మన భాగస్వామ్యం గణనీయంగా ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి ఈ అంశాన్ని నేను మీకు వ్యక్తిగతంగా గుర్తు చేస్తున్నాను నేను పిల్లలకి బోధించడంలో పిల్లల తాలూకు బోధన అభ్యసన మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం పిల్లలకి మనం బొమ్మలతో బోధించడం అనేది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఒక బోధనా నైపుణ్యం ఇందులో భాగంగా ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతో లేదా చౌకగా లేదా అసలు ఖర్చే కానటువంటి లో కాస్ట్ నో కాస్ట్ పద్ధతులతో మనం రకరకాల బొమ్మల్ని రూపొందించి పిల్లలకి విద్యాబోధన చేపట్టడం అనేది ఒక ముఖ్యమైన అవసరం దీనికోసం గాను భారత ప్రభుత్వం ఈ టాయ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు ఇందులో మనమందరం చేయవలసిన పనులు ఏమిటి ఒకటి ముందు ప్రతి ఒక్కరం మనం అంటే ఉపాధ్యాయులం విద్యాశాఖ సిబ్బంది పిల్లలు పిల్లల తాలూకు తల్లిదండ్రులు మనందరం కూడా ఈ టాయ్ ఫెయిర్లో నమోదు కావాలి ఇది వర్చువల్ టాయ్ ఫెయిర్ కాబట్టి మనం ఇండియా టాయ్ ఫెయిర్ .in అన్నటువంటి ఈ వెబ్ పోర్టల్లో మనం నమోదు కావాలి నమోదు కావడం చాలా సులభం దాని గురించి నమోదు ఏ విధంగా అవ్వాలో కూడా మీకు ఇప్పటికే సూచించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం జరిగేటువంటి 27వ తేదీ నుంచి 2వ తేదీ దాకా జరిగే కార్యక్రమంలో ఈ 4 రోజుల కార్యక్రమంలో పిల్లలు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వర్చువల్ టాయ్ ఫెయిర్లో పాల్గొని ఆ వర్చువల్ టాయ్ ఫెయిర్లో పెట్టినటువంటి ఎగ్జిబిషన్స్ని స్వయంగా వీక్షించాలి ఇందులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి అన్ని సంస్కృతులకు చెందినటువంటి వివిధ భాషలకు చెందినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులు రూపొందించిన తాలూకు నమూనాలు మనం చూసే అవకాశం లభిస్తుంది వాటిని చూసి మనం అటువంటి నమూనాలు మనం కూడా రూపొందించడానికి వీలుగా మనం ఆ టాయ్ ఫెయిర్ని వీక్షించాలి అలాగే మనం మన జీనియస్ మన ప్రతిభ మన ప్రజ్ఞని చూపించే విధంగా మన పాఠశాలలో రూపొందిస్తున్న మన టాయ్స్ని కూడా మనం అక్కడ చూపించే అవకాశం దొరుకుతుంది అలాగే ప్రతి పాఠశాల కూడా ఈ టాయ్ బేస్డ్ పెడగాజీని ఏ విధంగా అనుసరిస్తున్నారో తెలియజేసే విధంగా నిమిషం లేదా 2 నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక చిన్న వీడియో తీసి ఆ వీడియోను కూడా మరి పోస్ట్ చేయవలసి ఉంటుంది అలాగే ఈ టాయ్ ఫెయిర్ని పిల్లలు స్వయంగా వీక్షించడానికి వారి వారి మొబైల్ ద్వారా కానీ సిస్టమ్స్ ద్వారా కానీ వీక్షించడానికి అటువంటి అవకాశం లేనటువంటి చోట్ల గిరిజన ప్రాంతాల్లో కానీ బీద పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ టీవీ ద్వారా ఈ 4 రోజుల కార్యక్రమాన్ని చూపించడానికి మనం ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ని పెంచవలసిందిగా నే అందరికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారులు స్వయంగా కోరడం జరిగింది ఈ రానున్నటువంటి 3-4 రోజుల్లో కూడా మొత్తం అంటే ఇంకా మనకి దాదాపుగా 3 రోజులు మాత్రమే మిగిలే ఈ 3 రోజుల్లో కూడా వీలైనంతమంది ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు ఈ టాయ్ ఫెయిర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని టాయ్ ఫెయిర్ని జయప్రదం చేయాలని టాయ్ ఫెయిర్ ద్వారా టాయ్ బేస్డ్ పెడగాజీని మన పాఠశాలలో పెంపొందించాలని మనపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ మరో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పాఠశాల విద్య సంచాలకుడు